నిలబడితేనే కష్టం చేసేటైతే. ఏవి కొందామన్నా రేట్లు బాగా మండుతున్నాయి. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. భూమి పూజ చేస్తామనగా ముందుగల రోజు వీడియో జేసీపీ వచ్చింది. ఇప్పుడే మొత్తం చెట్లను వీటిని తీసేస్తుంది. చూస్తున్నా మేస్త్రి ఫోన్ చేసిన ఎంబటే ఇంటికాడికేం చెల్లినా. అబ్బుల పూజ చేపిస్తాము, పంతులు కూడా వస్తాడు. చెట్లు కూడా దీపిచ్చి సాఫ్ చేపిస్తారు జాగ మొత్తము. గుంతలు తీయడం కూడా మేస్త్రికి గుత్తకే ఇచ్చినాము. మేస్త్రి వాళ్ళు కొలుస్తారు ముగ్గు వస్తానికి. అక్కడనేమో బుల్డోజర్ ఇట్లా మట్టం చేస్తుండ్రు. నేను ఒక్కమనే వచ్చినా, ఇది వచ్చినంతసేపు నిలబడి ఇంటికి వచ్చిన మళ్ళా. తెల్లారితే భూమి పూజ ఉందని పంతులు మబ్బులు 5:30 కల్లా ఇక్కడ ఉండమన్నాడు. మబ్బుల 3 గంటలకి లేచి ఇంట్లో పనులని వేసుకుని పూజ దగ్గరకు వచ్చిన వాళ్ళు వస్తున్న ముగ్గు కూడా నేను ఇంటి దగ్గరకేనే తీసుకుపోయినా. మేస్త్రి వాళ్ళు కూడా ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చిర్రు. ముగ్గు అయితే బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా తెల్ల, కానీ కొంటపోయినా ఎంబటి. టైం 4 అయిపోతుంది కూడా, మొగుల మీద సూరన్న సురుకులు ఇంకా తగ్గట్లేదు. ఎన్ని డిగ్రీలు ఉందో తెలియదు గానీ మస్తు ఎండ కొడుతుంది. ఇప్పుడు ఈ గుంతలో చేసింది కూడా శంకుస్థాపన ఏమవుతుంది తెలుసా? మనం మొత్తం తొక్కేస్తాం. చాలా రోజులు ఉన్నాయి నేను చెప్తాను. ఆగిపోయిన మిల్లులను కూడా రన్నింగ్ లో పెడతారు వాళ్ళు. అంటే వాస్తులు తేడా తీసేస్తావా? ఎన్ని థియేటర్లు అనుకుంటున్నావు? 360 థియేటర్లు కట్టించారు వాళ్ళు. అందులో 3 థియేటర్లు కట్టింది. ఇదంతా యూట్యూబ్ లెక్కది ఓకే కదా? యూట్యూబ్ లా అదే అంటున్నా. కొంతమంది కనిపించకూడదు అనుకుంటారు కదా, ఏమని చెప్తారా? మేము పొద్దున 5:30 వరకే రావాలి పూజ ఉంది. ఎందుకు మీరు మన్యానికి చెప్పాలి ముందు? మరి మన్యానికి ముందు మనకు ఇప్పుడు ముఖ్యం ఇక్కడ ఎందుకు? మంత్రి గారి కన్నా ఈయన కన్నా ఆయన కన్నా ముందు రీజన్ చెప్పండి. మేము లేపాలా వద్దా అనేది చెప్తాం. మాకు కూడా తెలియాలి కదా, నీకు తెలిసిన రీజన్ కారణాలు. గుంతం తీసిర్రు పూజ కోసం. ఇష్టమున్న వాళ్ళు పిల్లర గుంతలు కూడా పూజ చేసుకుంటారు. అందులో మళ్ళా సీకులు నిలబెడతప్పుడు తొక్కవలసి వస్తుంది కదా, అందుకే అట్లా వద్దని ఇట్లా తీయమన్నాడు. అలాగా చుట్టుముట్టిగా ఇట్లుంది బంగ్లాలు అంత ఇట్లుంది. ఇవాళకి ఇంతే, పొద్దున కలుస్తాం మళ్ళీ. ఇదిగోండ్రి, 4:45 అవుతుంది. ఇప్పటి వరకు అన్ని పనులు చేసిన మబ్బుల 3 గంటలకే లేచినాం పోతున్నామని. పొద్దుమిక వేసిన టమాటా తొక్కు, పూరీలు కొన్ని, అంతే.
బాసన్లు ఇప్పుడే తోమేసిన, ఇవన్నీ పనులు చేసిన అన్నట్టు ఇప్పటిదాకా తయారైతున్నా. ఇగో సదిరేసరికి ఒక బ్యాగు, ఇగో రెండు బ్యాగులు, పండు కూడా కొంటపోతున్నా ఒకటి, బొప్పాయి పండు ఉంటే, ఇవన్నీ సామాన్లు లిస్ట్ పెట్టిన చెప్పిన కదా పంతులు, లిస్ట్ పెడితే పంతులు ఇవన్నీ తెచ్చినాం. అడిపోయినాక చూపిస్తే ఏమేమి ఉన్నాయో. తయారైపోయినా 5 అయింది, తయారయ్యేసరికి మా ఆయన కూడా తయారైపోయిండు. పోతాం అడిగి పూజ ఎట్లా చేస్తానేది మొత్తం చూపిస్తా. ఇవాళైతే మంచి దినం ఉందని చేపిస్తున్నాం అనమాట. ఈ వీడియో చేసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నిన్న నుంచి అసలు తీరిక లేకుండా అయిపోయింది, అందుకే నిన్న కూడా చాలా వరకు వీడియోలు తీయలేకపోయినా. ఈరోజైతే పూజ చూపిద్దాం అనుకుంటున్నా, చూసేయండి మరి. ఇంకా మూతి గీత తగ్గు తప్పకుండా ఇక్కడి ప్లేట్ ప్లేట్ పంతులు పెట్టిన శంకుస్థాపన లిస్ట్ కూడా పెడుతున్నా, అవసరం ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు కూడా. ఇలా కొడుకున్నది కావాలా? సరే పెట్టేసే కవర్ల. ఇక్కడ ఉన్నాయన్నీ పంతులు చెప్పిన లిస్ట్ ప్రకారమే తెచ్చినాము. ఒకటి దొరకలేదు, ఏందంటే శంఖము, చీకటైందని తేలేకపోయినాం అన్నట్టు. పిల్లలు ఓషర్ నాడు తెచ్చి మళ్ళా పెట్టినాము. ఏడవెట్టినం అనేది ఆ వీడియో మొదల వేసిన లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా, చూడాలనుకుంటే చూసేయండి. మళ్ళా కలశానికైతే దారం మంచిగా చుట్టిండు పంతులు. ఈ కలశంలో ఏమేమి వేస్తారో మీరు కూడా చూడండి. తెలివని వాళ్ళు ఉంటే దీన్ని వీడియో మొదట్లో గుంతదీశిరని చెప్పిన కదా, పూజ మొత్తం చేసినాక శంకుస్థాపన గుంతలు పెట్టిస్తాడు మాతోని. పంచలోహాల అంటే ముఖ్యము పగడము, పగడము బంగారం ఉంటదా? వెండి రాజు బంగారం కూడా పెడతాడు. ఏం చేస్తారు? 50 రూపాయలు ఉంటుంది. గ్లాస్ ఉందా? పట్టుకోవాలి, అది ఉండదు. వీళ్ళిద్దరు కలిసి గుంత తీసినట్టు ఇప్పుడు తెలుసా ఈ పూజ ఎందుకు అనుకున్నావు? ఇద్దరు కలిసి గుంత తీసిన గుంత తీసింది అంతా పోయింది. తీసింది పూజ చేసి 5 నిమిషాలు గుంత తీసి కట్టడు కూడా నువ్వేనా? ఇప్పుడు ఎల్మినార్
మూలకు నాశనం. పంతులు చదివిన మంత్రాలు ఇంకో వీడియో కూడా ఉంది, అలాగా పెడతా. పూజ చేసిన కలశాన్ని పంతులు ఇటుకల నడిమిట్లో పెట్టించిండు మా ఆయనతోని. అయ్యో ఏమైతుంది, ఆహా ఏమంటారు అన్నట్టు భయం ఉంటది. దెబ్బ కొట్టు అన్ని వచ్చి మంచిగా మొక్కు. మహాలక్ష్మీ మహాసరస్వతి అనుగ్రహ ప్రాప్తిరస్తు అనుగ్రహ సిద్ధిరస్తు తదాస్తు. కర్పూరమంగళం కరుణావతారం సారసారం జగేంద్రహారం సదా వదంతం. అగ్నేతంబారయానం విశ్వానామవశందం దురుతాజ్ఞిః సామగ్రడాం తపసా ఫలంతీం ఘాం. నమస్కారాలు చేసుకొని మీ మొబైల్ మంచిగా వస్తుంది. నా మొబైల్ లేదా పూజ మొత్తం అయిపోయిందని గుంతల మట్టేస్తుండ్రు. పగటీలు అయ్యింది, జేసీపీ వచ్చేసరికి పూజ అయినప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే వస్తున్నా అని ఇప్పుడు వచ్చిండ్రు. ఒకటి తీసుడు అయిపోయింది, రెండోది తీస్తురు గుంత చూపిస్తా ఎట్లా తీసిరే. తువాల వేసుకుండే ఎండకు పాపం చాలా కష్టపడుతుండే ఎండకు, నిలబడితేనే కష్టం చేసినట్టు అవుతుంది. ఎన్ని ఫీట్లు ఇది? ఐదు. ఇంకా తీయాలా? చాలా
గట్టి వచ్చిందా మన ఆర్పించ చెప్తారు ఎందుకు అది పిల్లలు లోపల కోసం కూడా ఆడవరకు ఏం కదా ఇది బోర్ పిట్ చేస్తారు ఇప్పుడు పక్క అట్లా అన్నమాట. రేపటి నుంచి మేస్త్రి వచ్చి ఇక్కడ పనులు చేస్తారంటే అప్పటిదప్పట్లో బోర్ కూడా పిట్ చేయించినాము. మోటార్ పేరు టెరోటెక్స్నో, 2 సంవత్సరాలు గ్యారంటీ అంట. దాన్ని ఏమంటారు గుంతలు తీసుడు అయిపోయింది మొత్తం మొత్తం 9 బోరు ఫిట్టింగ్. చాలా మంది కామెంట్లలో ఏమడుగుతున్నారు అంటే గజానికి ఎంత ధర మేము కొందామని అనుకుంటున్నాం అంటున్నారు. నాకు కూడా తెలియదు ఎంత అనేది. ఇక్కడ ఓతనే ఉంటా కదా మీకోసం కనుక్కొని చెప్తా. ఊరిగ ఇట్లుంటా చుట్టుముట్టు ఊరంతా ఇట్లుంటది అన్నట్టు. మొత్తం పని అయిపోయింది. రేపేమో ఇవన్నీ అల్లుతారంట సీకులాక. సీకుడు వస్తుంది ధర ఎంత ఇగో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఒక్క సంచి ధర 370 రూపాయలు అంట. చిట్టినాడు సిమెంట్ ఏమో 300 అంట ధర. ఓ బాబురే ఇల్లు కట్టాలంటే ధరలే గుర్తుకొస్తున్నాయి. రెండోది మూడో ఇగో బోరు ఇవన్నీ పిచ్ చేసినాము. ఇవన్నీ 3, 4, 5, 6, 7, 8, 9 ఆరో తీసిండ్రు. ఇదిగోండి 7 చూపిస్తున్నా. 8, 5 ఫీట్లు మొత్తం ఇవి లోతు గుత్తకిచ్చేసినాం మేస్త్రికి. ఇదిగోండి మొత్తం 9 పిల్లలు గుత్తకిచ్చేసినాం మేస్త్రికి. ఆయనే చూసుకున్నా అనమాట. అసలు ఏవి కొందామన్నా రేట్లు బాగా మండుతున్నాయి. టన్ను ఎంత ఇసుక? 2,400 అంట టన్ను. దొడ్డుదైతే ఎంత? దొడ్డుదే 2,400, సన్నది 2,800 అంట టన్ను. ఇక టన్నులు కావాలి ఇల్లు వరకు తెలుసు కదా. అట్లుంటది అనమాట కట్టేటట్లేదు. ఇంకా అప్పులు చేసి కట్టాలంటే చాలా కష్టమే ఉంది. మధ్యతరగతి వాళ్ళకి కట్టాలన్న కోరికలాగా నేను మిగిలిపోతుంది కూడా. ఇవి రేట్లు చూస్తే అట్లా ఉన్నాయి. మేము కూడా వీలైనంత వరకు కడతాము ఆపేద్దామని అనుకుంటున్నాము. అది కూడా చెప్తున్నా. ఇక రేపటి వీడియోతో మళ్ళీసారి కలుస్తా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటా మరి బాయ్ దోస్తులందరికీ.